మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేటి సమాజంలో చాలామంది అనేక సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అవి ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇతర కుటుంబ సమస్యలు కూడా కావచ్చు. ఎంతోమంది డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ వ్యాపారాలను చేయటం, ఉద్యోగాలు చేయటం వంటి పనులను చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చవుతూ ఉంటుంది. ఎందుకు డబ్బు ఖర్చవుతుంది? నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, అయినా వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చవుతుంది అని మీరు అనుకోవచ్చు. దీనికి కారణం మీ ఇంటిలో వాస్తు లోపం కావచ్చు, లేదా మీ పెళ్లి రోజు డేటు కావచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. డబ్బు ఖర్చవటం వలన మీరు దాని గురించే ఆలోచించటం జరుగుతుంది. దీని వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చాలామంది అమావాస్య రోజు అంటేనే చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఆగస్టు 1న అమావాస్య గురువారం వచ్చింది కాబట్టి ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉన్నదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురువారం గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు గురువారం రోజు ఏమి చేయటం ద్వారా మీ సమస్యలు తొలగి ధనవంతులు అవుతారో ఈ రోజు మనం తెలుసుకుందాం. 300 గ్రాముల శనగలను బుధవారం రోజు తీసుకొని నానబెట్టాలి. గురువారం రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించాలి. తరువాత శనగలను శుభ్రం చేసి అందులో బెల్లాన్ని కలపాలి. తర్వాత మీ ఇంటికి దగ్గరలో ఉన్న గోవు దగ్గరకు వెళ్ళాలి. మీ మనసులో ఉన్నటువంటి కోరికను, అంటే మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలని, మీ అప్పులు తీరిపోవాలని, వ్యాపారంలో లాభాలు రావాలని, ఇలా ఏ కోరికైనా సరే కోరుకొను ఆవు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. శనగలు తీసుకుని మీ చేతితో ఆవుకు తినిపించాలి. ఏదైనా పాత్రలో పెట్టవచ్చు. ఇదంతా ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు చేయాలి. తరువాత కొంచెం సేపు ఆ గోవు దగ్గర కూర్చొని గోవింద 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 అనుకుంటూ కొంతసేపు ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుని ఇంటికి వెళ్ళాలి. అమావాస్య గురువారం కలిసి వచ్చిన రోజున చేయటం వలన మీ ఆర్థిక సమస్యలు తీరి మీరు ధనవంతులవుతారు. గురుగ్రహం యొక్క దోషాలు ఏమన్నా ఉన్నా సరే తొలగిపోతాయి. మీరు కూడా ఆర్థిక సమస్యలతో లేదా గురుగ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమావాస్య గురువారం రోజు చేయటం వలన గురుబలం పెరిగి మీరు చేసే పనులలో విజయాన్ని సాధించి ఐశ్వర్యవంతులవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.